మటన్ కర్రీ, పచ్చి రొయ్యలు గోంగూర, చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ. ఈ చికెన్ బిర్యానీలోకి ఈ పచ్చి రొయ్యలు గోంగూర మటన్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఏంటి ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు? మటన్ కర్రీ వండుతున్నా. డాన్ బాస్కో మటన్ అడిగాడు, అందుకనే మటన్ కర్రీ చేద్దాం కదా అని చెప్పి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం పచ్చిమిర్చి చేసుకుందాం. నేను ఆయిల్ వేసుకున్నాను, ఇందులో ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి చేసుకుందాం. ఇవి అరక నుంచి తెచ్చిన పచ్చిమిర్చి, వెరీ ఘాటియా, చాలా ఘాటుగా ఉన్నాయి అవి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం మనం. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిపోయినాయండి బాగా. మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్టు ఫ్రెష్గా చేసుకున్నది వాడుకుంటేనే మనకు ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా వచ్చిందండి. మనకి కొట్లో దొరికేది రెడీమేడ్ అసలు వాడద్దు. ఇట్లా చక్కగా అప్పటికప్పుడు మళ్ళీ ఇంట్లో చేసుకొని కూడా నిల్వ పెట్టుకోవద్దు, అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే మనకి ఏ కూరైనా చాలా టేస్ట్ వస్తుందండి. ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్నవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు కొంతమంది, అందుకని కూర ఎలా వండినా సరే టేస్ట్ అనిపించదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా కానీ అల్లం కానీ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా మంచి స్మెల్ వస్తే అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం ఇందులో. ఇదిగోండి నేనైతే కేజీ మటన్ తెచ్చుకున్నాను, ఫ్రెష్ మటన్ ఇది కేజీ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ ఇందులో వేసేసుకుందాం. మటన్లో మనం పసుపు వేసుకుందాం అండి. ఇది కూడా అరక నుంచి తెచ్చిన పసుపు కొమ్మలతో ఆడిచ్చిన పసుపు అండి, అందుకనే కలర్ ఇలా ఉంది, ఒరిజినల్ పసుపు. నేను టేస్ట్ సరిపడా వేసేసుకుంటున్నానండి ఉప్పు. ఈ ఉప్పు పసుపు వేసుకొని మనం మటన్ మగ్గించుకుందామండి కొంచెం కలుపుకొని. ఓకేనండి, ఇది మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇంకా ఇది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. ఒక స్పూన్న్నర కారం వేసుకోవాలి ఇందులో. వేసుకొని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి గసాల పేస్ట్ వేసుకుందాం. ఇది కొబ్బరి గసాల పేస్ట్ వేసుకున్నాను నేను. ఈ పేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మటన్. ఇవి వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇందులో వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇది మగ్గిపోయింది, 1 మినిట్ అయిపోయింది. వాటర్ పోసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఈ మటన్ ఉడకడానికి నేను ఇందులో 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత ఇది చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీన్ని మేము కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇది 7 విజిల్స్ పెట్టుకున్నానండి. 7 విజిల్స్ పెట్టుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి చక్కగా ఉడికింది. మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం దగ్గరగా చేసుకుందాం. ఇదిగోండి ఇది ఇలా అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. అయిపోయింది చూసారు కదా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు వీడియోకి చాలా హెల్ప్ అవుతుందండి. కంపల్సరిగా లైకే కదా ఫ్రెండ్స్, చేయండి కొంచెం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.